అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనకు వచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టకుండా అలా ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఉండిపోతాం ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి అది ఫెయిల్ అయినా కూడా అది మనకి తృప్తిగానే ఉంటుంది అలాగే వంట చేసేటప్పుడు చెయ్యి కాలింది కదా అని రెండోసారి వంట చేయకపోతే మన ఆకలి ఎలా తీరుతుందో చెప్పండి వంట చేసేటప్పుడు చెయ్యి కాలినా బాగా కుదరకపోయినా మళ్ళీ మళ్ళీ దాన్ని ట్రై చేస్తూ దానిలో చెయ్యి తిరిగిన వంట చేయగలిగే వాళ్ళగా మనం తయారవ్వాలి అలా చెయ్యి తిరిగిన ఎన్నో అద్భుతమైన రుచుల్ని మీకు అందిస్తుంది ప్రతిరోజు మా అమ్మ చేతి వంట సో చాలా సింపుల్ కదా మీరు చేయవలసింది ఏంటి వంట బాగా నేర్చుకోవాలి అంటే అమ్మ చేతి వంటని ప్రతిరోజు చూడాలి ఈ రోజు ఏం చేస్తామో చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంత రుచికరంగా చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ షెఫ్ శ్రీకాంత్ గారు హాయ్ శ్రీకాంత్ గారు హలో అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ అండి సో ఏమిటి సంగతులు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఓకే ఈ రోజు ఏం చూపిస్తున్నారు ఈ రోజు ఒక సింపుల్ అండ్ క్రీమీ రెసిపీ సింపుల్ అండ్ క్రీమీ క్రీమీ ఓకే విత్ మలై తో చేస్తాం క్రీమ్ మలై క్రీమ్ మలై చికెన్ మలై తో చికెన్ yes మలై ముర్క్ ఓకే నాకు మలై అంటే చాలా ఇష్టం మలై బ్రోకలీ ద ఇన్ వెజిటేరియన్ లో నాకు చాలా చాలా వెజ్ ఫుడ్స్ లో ఫేవరెట్ అన్నమాట సో అది ఈ రోజు మలై చికెన్ చేయబోతున్నాం yes మలై చికెన్ అనుకోవచ్చు మలై ముర్క్ అనుకోవచ్చు మలై ముర్క్ yes సో మలై ముర్క్ ఇప్పుడు తయారు చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం మలై ముర్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ క్రీమ్ పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా పొడి ఉప్పు చాట్ మసాలా మిరియాల పొడి పసుపు నూనె ఫస్ట్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియన్స్ అన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో కలిపేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ యాడ్ చేసుకుందాం సో నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను పూలు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్క నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి ముద్ద సో మేమేం చేస్తామో తెలుసా ఇక్కడ మోస్ట్లీ మన అమ్మ చేతి వంటలో చికెన్ వండుతుంటే మా ఎక్స్పర్ట్స్ అందరూ చికెన్ని ఫస్ట్ హాఫ్ కుక్ చేసుకొని వచ్చేస్తారు ఓకే అంటే అది రెసిపీని బట్టి ఉంటుందేమోలే వి డోంట్ నో యాక్చువల్లీ ముందు పెట్టేస్తే ప్రాపర్ కుకింగ్ ఇక్కడ చేస్తాం అలా ఏం అక్కర్లే వీటికి అక్కర్లే ఎందుకంటే ఇది కుక్ అవ్వడానికి 10 మినిట్స్ చాలా ఎక్కువ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అండ్ ఇందులో మనం కారం ఏమీ యూస్ చేయట్లేదు జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే యూస్ చేస్తాం ఓకే నేను రీసెంట్గా తెలుసుకున్నది పచ్చిమిర్చి అంటే మనకి చాలామంది ఒబే అయిపోయి ఇప్పుడు సన్నబట్టడానికి రకరకాల ప్రాసెస్లో రకరకాల అన్నీ చేస్తున్నారు కదా బికాజ్ ఆఫ్ వాళ్ళ మెటబాలిజం కరెక్ట్గా లేకపోవటమే అని చెప్తారు ఆ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంతవరకు ఏం మెడిసిన్ లేదనమాట ప్రాపర్ దానికంటూ ఇంతవరకు ఎవరు కనుక్కోలేపారు ఓన్లీ మెటబాలిజం ఉన్న ఫుడ్ని ఇంటేక్ తీసుకుంటే అది సెట్ అవుతుంది అంటారు పచ్చిమిర్చిలో అది 100% ఉంటుందంట 100కి 100% సో మిర్చి మనం కారం తినలేము అప్పట్లో మన పెద్దవాళ్ళు మజ్జిగ అన్నం కలిపి ఒక మిరపకాయలు నవ్వలేవాళ్ళు ఎంత ఫిట్గా ఉండేవాళ్ళు మనం అదే అయ్యో రామ కారం తినం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చైనీస్ వాళ్ళని చూసుకుంటే సన్నగా ఉంటారు అందరు ఎందుకు అంటారు సన్నగా ఎందుకు ఉన్నారంటే వాడు ఇంత చికెన్ తింటే ఇంత గార్లిక్ తింటే అంత గార్లిక్ లైక్ మనం చైనీస్ లో గార్లిక్ వేస్తే తిట్టుకుంటాం ఇంత గార్లిక్ ఎందుకు వేసాడు రవి మనం తినం కదా బట్ వాళ్ళు మాత్రం లైక్ ఎంత చికెన్ తింటే అంత ఎక్కువ గార్లిక్ తింటారు గార్లిక్ ఏంటంటే మనకి ఫ్యాట్ ని కట్ చేయడానికి పనిచేస్తుంది మిర్చి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాం కొద్దిగా గరం మసాలా అండ్ ఇందులో మనం గమనించారా ఆనియన్ గానీ ఏది గానీ యూజ్ చేయట్లేదు సింపుల్ కొద్దిగా మిరియాల పొడి అంటే ఇంకోటి కూడా బాగుంది ఈ రెసిపీలో మనం ఏ రకమైన పిండి వాడట్లేదు ఎస్ పిండి వాడట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి రెడీగా లేదు ఇంట్లో అంతే మిగతా మన దగ్గర రెడీగా ఉంటాయి సాల్ట్ యాడ్ చేసాను అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మలై క్రీమ్ ఇది ఇంట్లో పాలం ఈగడ మనకి స్టోరేజ్ ఉంటే అది బాగుంటుంది లేదు అంటే మనకి ఫ్రెష్ క్రీమ్ ఆల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంది కదా అది వేసేసుకుంటే అయిపోద్ది నేను దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటాను ఇది మనకి ఎన్ అవర్స్ మ్యారినేషన్ కావాలంటే అన్ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు కదా చేసుకోవచ్చు లైక్ మినిమం 15-20 మినిట్స్ సరిపోతుంది
లేదనుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్. ఇప్పుడు ఈవినింగ్ పార్టీ అంటే మార్నింగ్ కలిపి పెట్టేసి పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి సేమ్ ఇదే మనకి ఈ చికెన్ స్కీవర్స్ మనం స్కీవ్ చేసుకొని కబాబ్స్ లా కూడా సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అది కబాబు, ఇదేమో లైక్ కర్రీ టైప్. కర్రీ టైప్ కర్రీ టైప్. సో మిక్స్ చేసుకున్నాం. దీన్ని జస్ట్ ప్యాన్లో వేసేసి మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. ఓకే పెట్టేద్దాం. ఆయిల్ పోయినా? ఆయిల్. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు, ఎందుకంటే బటర్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది. అవును. దాని ద్వారా మనకి లైక్ మన క్రీమ్తోనే వచ్చేస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది. సో ఫ్యాట్ అనేది ఎక్కువ అవసరం లేదు. అండ్ ఆ క్రీమ్లోనే కుక్ అయిపోతుంది చికెన్. ఇది స్టార్టర్ అవుతుందా లేదంటే కర్రీ? ఇది కర్రీ బేస్. లైక్ ఇలా ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ కుక్ అయ్యే వరకు అయితే కర్రీ అనుకోవాలి, లేదు స్టార్టర్ కావాలి అనుకుంటే క్రీమ్ కొన్నది కొద్దిగా తగ్గించుకొని లైక్ షాలో ఫ్రై చేసుకుంటే వి కెన్ హ్యావ్ ఇట్ డ్రై. ఓకే. సో ఇలా కొంచెం క్రీమ్ ఎక్కువ వేసేస్తే అది ముగ్మలై కర్రీ అవుతుంది. కర్రీ అవుతుంది. ఇంకేం వేయొద్దు కదా ఇందులో, ఇంతే. ఇంకేమి అవసరం? అది జస్ట్ ఇప్పుడు మనం కుక్ అవ్వాలి చికెన్. అంతే. ఓ సూపర్ సింపుల్ అన్నమాట. చాలా సింపుల్ అండ్ చాలా వెరైటీగా కూడా ఉంది. ఎప్పుడు అందులో అన్ని వేసి వేగాక మళ్ళీ ఇవి వేసి అలా చేస్తాము, బట్ ఏం లేదు అన్ని కలిపి పెట్టి మూత పెట్టి కుక్ చేయడం. దాన్ని వేసేనా? చూద్దామా శ్రీకాంత్ గారు. వాయినా సూపర్ సూపర్ గా అయిపోయింది. ఎంత క్రీమీగా ఉంది, క్రీమీగా ఉంది, క్రీమే కలర్ కూడా చూసారు ఎంత బాగుందో. సూపర్, చాలా రిచ్గా ఉంది కర్రీ చూస్తుంటే. మనము బౌల్లోకి తీసేద్దాం. సార్ ఎంత రిచ్గా ఉందో, మీరే బౌల్లోకి వేసుకుని తినేద్దాం అని చెప్పి వేసుకుంటున్నారు, నాకు కూడా ఇవ్వలేదు. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసుకుందాం. అంటే లైక్ చూడడానికి బాగుంటే వెంటనే కళ్ళకి. సో మలై మురుకు రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. అసలు కర్రీ చూస్తుంటేనే అమ్మి అమ్మిగా ఇప్పుడు ఒక రోటీ ఎలా దొరికితే టామ్ హామ్ తినేయాలని ఉంది. బట్ మీకు ఫస్ట్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. మీరు అన్నట్టు రిచ్ టేస్ట్ అంటారు కదా, ఆ రిచ్ టేస్ట్లో చాలా చాలా సూపర్గా, అంటే చికెన్ అంతా మెత్త మెత్తగా అయిపోయి ఆ గ్రేవీ అంతా క్రీమ్ తిన్నట్టే ఉంది. ఎంత బాగుందో, క్రీమ్లో చక్కగా ఊరికే మనం కొంచెం మిర్చి పౌడర్ మిరియాల ఫ్లేవర్ వేసి అంటే హాయిగా ఈ రోజు రెగ్యులర్ మసాలాల నుంచి బయటకు వస్తే సూపర్గా ఉందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. చూసారు కదా మలైమూర్కి ఎలా తయారు చేసామో, చాలా ఈజీ. ఇంకెప్పుడు మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మలైమూర్కి ఆర్డర్ ఇవ్వకండి, ఇంట్లోనే చేసుకోండి. అంత ఈజీ, అంత టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మలైమూర్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి, పసుపు, నూనె. మలైమూర్కు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత దానికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టి చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మలైమూర్కు రెడీ. చూసారు కదా ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఈ రెసిపీ అందరికీ నచ్చేసిందా? తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.